అందుకనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం, వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి, అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ. జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఢిల్లీ అమెరికా కోర్టు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లి లేకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ ని వాళ్ళని తీసుకెళ్లాలి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులు కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీ దగ్గర అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకయా రష్యా యుద్ధం ఆయిల్ అయితే, ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువకు ఆయిల్ వస్తుంది, నువ్వు ఆయిల్ కొనుక్కుంటున్నావు అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది. అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే ఎక్కడి నుంచి కొనుక్కో, రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం, మేము మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి 2.49 రూపాయలకి. మేము కేంద్రానికి డబ్బులు కడతాం. కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కరెంట్ కావాలి కానీ అది ఎవరి కరెంట్ అయితే మాకేంటి? మాకేం సంబంధం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలియదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలు తెలీదా? మాకండి జనాలకు అని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానీకి అదానీ పాపాలు చేస్తే అంటే అదానీది వ్యాపారం. మీరు మేము అదానీతో అదానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్డ్ వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు ఇప్పుడు పెడితే ఆహా ఓహో అదానీ బద్దలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు. ఇప్పుడేమో అప్పుడేమో అదానీకి తోసేస్తారని చెప్పి ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం, విష ప్రచారం ఇవన్నీ కూడా ప్రజలను అర్థం చేసుకోమని వీళ్ళందరూ కూడా, రామోజీరావు గారు అబ్బాయి గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం వీళ్ళకాళ్ళు వాళ్ళకి ఇళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఈరోజు నిరాటంకంగా నిరంతరాయంగా పాపభీతి లేకుండా నిర్లజ్జగా చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రజలకు విశదీకరిస్తూ నేను అది చెప్తున్నాను. ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా సార్, ఛాలెంజ్ చేస్తున్నా రామోజీరావు గారి అబ్బాయిని, ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలే కనుక తప్పుడు అయితే రద్దు చేసే అదానీతో ఒప్పందాలు. మేము అదానీతో కాదు సిక్కీతో కదా, సిక్కీతో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేయి. ఎవడొద్దన్నాడు? రద్దు చేయి, మీ ఇష్టం వచ్చింది చేయి. మేము దేనికైనా మేము పక్కాగా నిజాయితీగా పరిపాలన చేశాం, ప్రజల శ్రేయస్సు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేశాం. సార్ అండి, ఇందులో మా తప్పు పాపం ఉంటే కదా, నీకు చేతనైతే మేము చేసింది పాపం అయితే నువ్వు రద్దు చేయి. కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయి. ఏ సక్కు సరుకు లేదా? ఇదేంటండి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు అన్నారు, 46 లక్షలు అన్నారు. ఆ కేసు చేసిన పోలీస్ అతనేమో 1500 అనుకుంటా అండి సుమారు అంటాడు. అందులో ఇప్పటికి 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్విట్లు వచ్చారు, అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. మరి దాంట్లో సంతకాలు పెట్టిన అధికారులు నిర్దోషులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? అసలు ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు నిర్దోషులని సుప్రీంకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే, హైకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే అది జగన్కి కేసులు ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టిన తప్పుడు కేసుల మీద
సరే 100,000 కోట్లు 46,000 కోట్లు ఈ చివరకు 1500 కోట్లు అన్నారు. ఆ 1500 కోట్లు అబద్ధం అని చెప్పని తేలిపోతుంది కదా. మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు. మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే, అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే, ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లుల భారం పడేదంతా ప్రజల మీద కదా, ప్రజలు కదా చెల్లించాల్సింది. మరి అధికారంలో మీరున్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఈ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు. ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో అసెంబ్లీలోనే మీరు మాట్లాడలేదు అంటే, ఇక్కడ స్టేట్ లెవెల్లోనే మీరు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అంటే, ఇక సెంటర్ లో పార్లమెంట్ జరుగుతుంది ఒక పక్క, అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదానీ అవినీతి గురించి పోరాటమే చేస్తుంది, జాయింట్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎన్క్వైరీ చేయాలి అని అడుగుతుంది. మీరు కనీసం అక్కడ మీ ఎంపీలు ఉన్నారు, మీరు అక్కడా మద్దతు ఇవ్వరు, ఇక్కడా మాట్లాడరు, మరి ఏమిటి మీ వైఖరి అని అడుగుతున్నాం. అదానిని మీరు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారనే కదా అర్థము. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదానీ గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి 640 కోట్లకే అమ్మేశారు. ఇది అన్యాయం కాదా? రాజశేఖర్ రెడ్డి గారే 30 ఏళ్ళకు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే 15 ఏళ్ళు గడిచేపోయా, ఇంకో 15 ఏళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దాంట్లలో ఎంత లంచం వచ్చిండాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఇవేవి ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం లేదా? అవినీతి ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది అని, అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీళ్లు ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ డీళ్లు క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలైనప్పుడు. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్న అక్రమం జరిగింది, క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ వెంటనే ఎన్క్వైరీని కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జేపీసీ కావాలని. ఈ అంశం మీద పార్లమెంటులో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకొచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదానీ
గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి, నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న, ఎంత ధైర్యం నీకు నాకు అర్థం కాకడుతా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. యో దిస్ ఇస్ కేసీఆర్. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం. ఇంకా అదాని గురించి తెలియకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక ఇక్కడనే కాదు, కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం 10% బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం. ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు. బరాబర్ బాజాబ్తా అడిగిండు, నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది, నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు మేము కాదు. మాకు ఆ కర్మ పట్టలేదు. ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా, నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగిన రంగంలోకి మాకు తెలియదని కాదు, రాహుల్ గాంధీ 2 ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లాగూ మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినావు, తప్పు ఒప్పుకున్నావు, అదాని నుంచి 100 కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు, టీఆర్ఎస్ దెబ్బకు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచే మూడు అన్నావు, సంతోషం. కానీ 12,400 కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది, లేకపోతే మీ మాటలు ఇంకెవడు నమ్మడు. ఏ వ్యక్తి అయితే ఎకనామిక్ అఫెన్సెస్ చేసినారని చెప్పి ఈ రోజు అన్ని నిరవర్తితులు ప్రభుత్వంలో ఘోషిస్తున్నాయో ఆ వ్యక్తితోటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ప్రగతి పనులు భోజనం చేసుకుంటాడైనా, ఇలా రంగులేస్తున్నటువంటి యువరాజు దావోస్ లో ఇదే గౌతమ్ అదానిని కలిసి ఒప్పందాలు చేసుకున్నాడని పేపర్లలో వార్తలు వస్తే, ఇదే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గౌతమ్ అదానిని కలిసి పెట్టుబడుల కోసం ఆహ్వానించినాడు, తెలంగాణలో పెట్టుబడులు తీసుకొస్తున్నాడని చెప్తున్నారు. చంద్రశేఖరరావు గారు కలిస్తే తప్పు లేదు, కేటీఆర్ గారు కలిస్తే తప్పు లేదు, ఆఖరికి ఇప్పుడు పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి గౌతమ్ అదానితో పెట్టుబడులు పెట్టమని ఒప్పందాలు చేసుకుంటే తప్పు లేదు. అదే దినపత్రికలో వచ్చిన వార్తలు లేదా అదే అమెరికన్ కోర్టులో వచ్చినటువంటి ఆరోపణలు ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మనం గమనంలో తీసుకుంటే, అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరున్నారు? అప్పుడు ఛత్తీస్గఢ్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండదు అప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుంది, ఒడిశాలో బీజూ జనతాదళ అధికారంలో ఉంటుంది, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో అవినీతి జరిగింది అని వస్తే రాహుల్ గాంధీ అనేటువంటి ఎంపీ ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకా ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ, ఇది మోడీకి ఆదానికి ఉన్నటువంటి మోదానికి సంబంధం, దీని మీద ప్రజలకు నిజాలు తెలియాలని మాట్లాడతాడు. అందుకని నేను పప్పు అని ఎందుకు పిలుస్తాను ప్రజలు అంటే ఎందుకనే పిలుస్తారు రాహుల్ గాంధీ. కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్నటువంటి 4 రాష్ట్రాల్లో తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ, ఒడిశాలో బిజు జనతాదళ్, ఇవన్నీ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితోటి లావాదేవీలు వ్యాపార సంబంధాలు కొనసాగించకపోతే అయ్యా రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్ లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒప్పందం ఏందో చెప్పుకుంటారు.